డెబ్బయో కీర్తనలోని నాలుగవ మాటను మనం ఆలోచించాం. నాలుగవ వచనం, నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక. చూడండి, దేవుని వెతికేవారు ఉత్సహించి సంతోషిస్తారట. అంటే జీవితం విధానమే మారిపోతుంది. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి పట్టుకోగలుగుతున్నావో, ఇప్పటి వరకు నువ్వు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు చిక్కుకున్నావో, కానీ ఆయన్ని వెతికిన తర్వాత నీ జీవితం మారిపోతుంది. చాలామంది ఆయన కనుగొనక ముందే వెతకటం మానేస్తారు. అందుకే వారి జీవితాల్లో చెప్పుకోవడానికి క్రైస్తవులే కానీ ఏమాత్రం చావ ఉండదు, జీవం ఉండదు, మృతమైపోయిన జీవితాలు జీవిస్తుంటారు. కానీ ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నీవు నన్ను పూర్ణ మనస్సుతో వెతికిన ఎడల నువ్వు చాలా అద్భుతమైన రీతిగా నీ జీవితాన్ని మార్చుకుంటావు. దేవుని వెతికే వారందరూ కూడానట దేవుని గురించి ఉత్సహించి సంతోషించేవారిగా మారిపోతారట. ఎంత అద్భుతమైన గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తారో చూడండి. ఊహించలేని మేలులు మన జీవితంలో జరిగిస్తున్న దేవుడు ఆయన. మనం ఆయన వద్ద నుంచి పొందుకోలేని కారణం చేత అనేక సమస్యల్లో చిక్కుకుని నిలిగిపోతాం తప్ప, యథార్థ హృదయంతో ఆయన వెతికితే కనుక తప్పక మన కష్టాలన్నీ తొలగింపబడతాయి. శాంతికరమైన జలముల యుద్ధను నడిపించుచున్నాడు అని దావీదు గారి కీర్తన రాశారు. ఆయనకు మన జీవితాలను అప్పగించుకుంటే శాంతి సమాధానాలు కలిగిన జీవితాలుగా మనల్ని ప్రభు మారుస్తారన్నమాట. ఇప్పుడు దేవుని వెతికితే ఏంటి విషయం, ఎలా మారిపోతుంది మన జీవితం? యోబు గ్రంథం 8వ అధ్యాయంలో మన జాగ్రత్తగా విషయాన్ని కనుగొనవచ్చు. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల. మళ్ళీ వెతకటంలో ఎలా వెతకలటండి? జాగ్రత్త. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తులకు దేవుని బతిమాలుకొని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థ వంతుడవైన ఎడల, నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. చూడండి, ఇక్కడ నువ్వేమై ఉండాలట దేవుని వెతికేటప్పుడు? జాగ్రత్తగా వెతకాలి, దేవుని బతిమాలుకోవాలి, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఉండాలి. అలా ఉంటే నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. నువ్వు ఆయన వెతికేం చేయగలవు, కానీ అలా వెతికితే కనుక ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము వర్ధిల్ల చేస్తాడు. నీ నీతికి, నువ్వు ఆయన ఎందు ఎంత అయితే భక్తించుతున్నావో దానికి తగ్గట్టుగా, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. అప్పుడు నీ స్థితి మొదట కొంచెంగా ఉందేమో, తుదకు నీవు మహావృద్ధి పొందుతావు. దేవుని వెతికేవాడు ఎవ్వడు కూడా చితికిపోయిన జీవితంలో ఉండడు. ఎందుకంటే ఆశీర్వాదం ఆయన ఇస్తున్నారు. మొదట నీ స్థితి కొంచెమే ఉన్నా తుదకు నీవు మహావృద్ధి పొందుతావు. చూసారా, అంటే చూడండి ఎంత అద్భుతమైన జీవితాన్ని సంతరించుకుంటామో చూడండి. ఎందుకు తెలుసండి, జీవితం మనకి ఆయనను వెతికినందున, ఆయనను వెతికినందున నిత్యముగా ఆయనని ఎందు శ్రద్ధ నిలుపుతాడు, నీ నీతికి తగినట్టుగా నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. కొద్దిగా, మొదట కొద్దిగా ఉన్న నీ స్థితిని మహావృద్ధికరంగా మార్చేస్తాడు ఆయన. చూసారా ఎంత
ఆశీర్వాదకరమైన జీవితం ప్రేమ వల్ల ఆయన వెతికినందున చూడండి. ఒకవేళ ఆయన వెతకిన వారి జీవితాలు ఎలా ఉంటాయి? రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం నీతిమంతుడు లేడు 11వచనం నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఎవడను లేడు, దేవుని వెతుకువాడు లేడు. దేవుని వెతుకువాడు ఎప్పుడైతే లేడో గ్రహింపు లేదు, నీతి లేదు. దేవుని వెతకటం నీకు లేదో నువ్వు త్రోవ తప్పి పనికి మాలబడి అయిపోతావు, మేలు చేయడం నీకు చేత కాదు. ఇక అక్కడ నుంచి చూడండి, నీ గొంతుకు తెరచిన సమాధి తమ నాలుగుతో మోసం చేస్తారు. వారి పెదవుల క్రింద సర్పవిషం ఉంది, వారి నోటి నిండా నశించుట పగ ఉన్నాయి, రక్తం చిందించుట రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులెత్తుతున్నాయి. నాశనము కష్టము వారి మార్గంలో ఉంది, శాంతి మార్గం వారు ఎరుగరు, వారి కనులెదుట దేవుని భయం లేదు. ఇలా చూడండి, ఇవన్నీ కూడా దేవుణ్ణి వెదకకపోవటం వల్ల సంక్రమిస్తున్నాయి. దేవుని వెతికేవాడు ఉంటే కనుక దీవెన పొందుకుంటాడని, దేవుని వెతకని వాడు ఒక విధంగా శాపానికి గురవుతున్నాడని లేఖనాల ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. ప్రియమైన వారు, దేవుడు కూడా తన్ను వెతకాలనే కోరుకుంటున్నారు. ఆయన కీర్తన గ్రంథం 14వ కీర్తన మనం చూడగలిగితే మొదటి 2 వచనాలు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటున్నారు, ఉన్నాయనే లేడనుకుంటున్నారు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒక్కడూ లేడు. 2వ వచనం, వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. ఆయన దేవుడు ఏం చేస్తున్నారండి? ఆకాశం నుంచి నరులను పరిశీలిస్తున్నాడు. నరుడు ఏం చేస్తున్నాడండి? దేవుడు లేడు అనుకుంటున్నాడు, బుద్ధిహీనుడు కదా మరి. నిన్ను ఎవరైతే వెతుకుతున్నారో వారు లేవరని నువ్వు అనుకుంటున్నావా? నిన్ను ఎవరైతే వెతుకుతున్నారో వారే లేరనుకుంటే గొడవ ఉండదనుకుంటున్నావు? నువ్వు అప్పు చేసావు, అప్పు చేసి తీర్చేస్తానన్నావు, తీర్చకపోతివి, అప్పు ఇచ్చినా నీ కోసం వెతుకుతున్నాడు. అప్పుడు నువ్వేమనుకుంటావు? ఎవరిని చూసినా ఆయనేమో అని కంగారు వస్తుంటుంది నీకు. ఇంటి ముందుకు బండి వచ్చి ఆగిందంటే కంగారు వస్తుంది. హలో, ఇప్పుడు నీకోసం నీకు అప్పిచ్చి వెతుకుతున్నా నువ్వు లేరు అనుకుని బ్రతకగలమా? 1000 రూపాయలు, 2000, 10000 అప్పిచ్చినోడే లేడనుకుని బ్రతకలేకపోతే సమస్త సృష్టిని నీకు అనుగ్రహించిన దేవుడు లేడని అలా బ్రతకగలవు? కానీ బుద్ధిహీనుడు దేవుడు లేడనుకుంటాడట. దేవుడేమో వివేకం కలిగి నన్ను వెతికేవారు ఎవరైనా కలరా అని ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. ఆయన దేవుని వెదకిన వాడు దారి తొలగిపోతాడు, చెడిపోతాడు, మేలు చేయడం చేత కదా వాడికి. ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే మనకు అర్థమవుతుంది. ప్రేమ వల్ల దేవుడు ఉన్నారు, ఆయన్ని వెతికేవారు ఆయన ఎందుకు ఉత్సహించి సంతోషిస్తారు. ఆయన వెతికేవారు 69వ కీర్తన 32వచనం, 69:32, బాధపడు వారు దాన్ని చూసి సంతోషించదురు. దాని కింద మాట చూద్దాం, దేవుని వెతకు వారలారా మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. అబ్బా ఎంత బాగుందండి, దేవుని వెతికితే చాలండి మీ ప్రాణం తెప్పరిల్లుతుంది అంటున్నాడు ఆయన. మీకు మేలు, మీకు శక్తి, మీకు ఆశీర్వాదం నువ్వు దేవుని వెతికితే చాలు. దేవుని మనం వెతకగలుగుతున్నామా? దేవుని కనుగొనగలుగుతున్నామా? భ్రమపడుతున్నామా?
దైవములు కాని వాటిని దైవములను ప్రజలు భ్రమపడతారని వాక్యం సెలవిస్తుంది. మరి నువ్వు భ్రమకి గురవుతున్నావా? ఒకవేళ నిజంగానే దేవుడు ఉన్నారని హృదయాలు కత్తుకుంటున్నావా? ద్వితీయోపదేశ కాండం 4:29 మోషే గారు ఇస్రాయేల్ జాతి ప్రజలతో చెప్తున్న అమూల్యమైన మాటను మనం చూడగలిగితే, ద్వితీయోపదేశ కాండం 4:29 అయితే అక్కడి నుండి నీ దేవుడని యెహోవా మీరు వెతికిన ఎడల శత్రువులు మిమ్మల్ని కొనిపోయారు. అక్కడి నుంచి మరలా నువ్వు గనక దేవుని వెతికిన ఎడల నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నువ్వు వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఏమవుతారటండి? ఆయన వెతికితే చాలు, నిన్ను దొరుకుతాను అంటున్నాడు ఆయన. అందుకే ప్రభువారు అంటారు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగలవని వాడిని అడిగితే ఆయన పొందుకుంటామని లేఖనం చెప్తుంది. చూడండి, దావీదు మహారాజు గారు దేవుణ్ణి వెతికి తన జీవితాన్ని ఉన్నతమైనదిగా తీర్చిదిద్దుకున్నాడు ఆయన. అంటే దేవుని వెతికేవాడి జీవితం అంత బాగుంటుందన్నమాట. దేవుని వెతికేవారు ఆశీర్వదింపబడిన వారిగానే ఉంటారు. ఇప్పుడు చూస్తారు, దేవునితో గడిపేవారు వారి ఇంటి వారి కోసం బెంగపెట్టుకోకర్లేదు. ఎందుకంటే గడిపేదే దేవునితో, ఆ ప్రభావం వారి ఇంటి మీద పడిపోతుంది. దావీదు గారు అంటున్నారు సొలొమోను గారిని పిలిచి, దేవుని వెతికితే ఎంత ఆశీర్వాదం అని చెప్తున్నాడు. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28:28 సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడని యెహోవా అందరి హృదయమును పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము, ఆయనను వెతికిన ఎడల ఆయనకు ప్రత్యక్షమవుతాడు. ఆయన వెతికితే చాలు, నీకు ఆయన దొరికిపోతాడు. ఆయన్ని వెతికేవారంటే నీకు ఎంత ఇష్టమో తెలుసా? ఆయన వెతికేవారంటే నీకు చాలా ఇష్టం. వెతుకుతున్నావు ఆయన్ని? ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఒకవేళ నీవు ఆయన్ని విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. నీ వెతికితే నీకు దొరుకుతాడు, నువ్వు తిరస్కరిస్తే త్రోసేస్తాడు. దావీదు గారు సొలొమోను గారికి చెప్తున్న మాట, వెతికేవారిగా ఉన్నామా ప్రభుని మనం? ప్రభువా, నేను కనుగొనాలి తండ్రి, నిన్ను చూడని కనులేలయ్యా నాకు. నువ్వు లేకపోతే రోజు రోజే కాదు ప్రభువా, నువ్వు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి, మనమిరువురము కలిసి ఉండాలి. నా దేవా, నా ప్రభువా, నీవు నాకు దూరం కావద్దు, నేను నిన్ను వెతుకుతున్నాను, నీవు నాకు ప్రత్యక్షం కావాలన్న ఆశ మనలో ఉండాలి. ఆయన ప్రత్యక్షం అవుతానన్నారు, ఖచ్చితంగా అవుతారు, అసలు మాట వెనక తిరగరు ఆయన. కాకపోతే నువ్వు వెతుకుతావా లేదా అన్నదే డౌట్ ఇప్పుడు మనకి. నువ్వు వెతకగలవా దేవుణ్ణి? యిర్మీయా గ్రంథం 29:9
13వచనం మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయిన ఎడల మీరు నన్ను కనుగొందురు మీరు వెదికితే నన్ను గూర్చి విచారణ చేస్తే మీరు నన్ను కనుగొంటారు నన్ను నేను మీకు కనబరుచుకుందును ఇదే యెహోవా వాక్కు నన్ను మీరు కనుగొంటారు నన్ను నేను మీకు కనబరుచుకుంటాను ఇదే యెహోవా వాక్కు నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదను నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనంలోనికి ఏ స్థలంలోనికి మిమ్మల్ని తోలివేస్తారో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదను ఇదే యెహోవా వాక్ చూసారు ఆయనే మరలా మన విషయమే బాధ్యత తీసుకుంటున్నారు కృపగలిగిన దేవుడు ఆయన రక్షిస్తానంటున్నారు ఎంతైనా నమ్మదగిన దేవుడు నీ జీవితాన్ని నా జీవితాన్ని మార్చగలిగిన దేవుడు ఆయన పరుష పదజాలాలతో మాట్లాడిన మన నోర్లు ఈరోజు పవిత్రమైనవిగా నింపేశాడు ఆయన బలిపీఠకు అగ్ని కారుతో తెచ్చి మన పెదాలకు ముట్టించగా మన పెదాలు పవిత్రమైపోయినాయి వ్యర్థమైన ఏ సంభాషణ అనర్థం తెచ్చే ఏ దృశ్యము మన కళ్ళ వనకూడకుండా మన దేహం దాన్ని ముట్టకుండా ఎంత జాగ్రత్త తీసుకున్నారు మన విషయంలో ఏ బాధ లేదు ప్రభుని స్వీకరిస్తే చాలు జీవితాలు ధన్యమవుతున్నాయి మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం లోక సంబంధమైన ఆలోచనలు విడిచిపెడదాం ప్రభు చిత్తానుసారంగా జీవించడానికి మన జీవితాలు సమర్పిద్దాం ఆయన మనం తక్షణమే మార్పు చేయగలిగిన దేవుడు ఆయన రక్షణనే ఇచ్చిన దేవుడు మన జీవితంలో తక్షణమే కార్యమే చేయడానికి వెనకాడాడు కరువారాని ఖడ్గమారాని కరువారాని ఖడ్గమారాని ఉపద్రవమైతే రాని ఏదైనా రాని ఇంకేదైనా వస్తే రాని వచ్చిన దారినే పోతాయి గాని నా యేసు కృప నుండి ఏది నన్ను వేరు చేయలేదుగా నా యేసు కృప నుండి ఏది నన్ను వేరు చేయలేదుగా నిందలారాని మరణమారాని నిందలారాని మరణమారాని అవమానమైతే రాని ఏదైనా రాని ఇంకేదైనా వస్తే రాని వచ్చిన దారినే పోతాయి గాని నా యేసు కృప నుండి ఏది నేను చేయలేదుగా నా యేసు కృప నుండి ఏది నన్ను వేరు చేయలేదుగా నీ కృపలను గూర్చి నేను పాడుచు కృపలోని నేను సాగెదను నీ కృపలను గూర్చి నేను పాడుచు కృపలోని నేను సాగెదను నా యేసు కృప నుండి ఏది నన్ను వేరు చేయలేదుగా నా యేసు కృప నుండి ఏది నన్ను వేరు చేయలేదుగా ఆయన్ని వెదకిన ఎడల ఆశ్చర్యకరమైన మన జీవితం మార్పు చెందుతుంది ఇదిగో ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నారు నా బిడ్డ నన్ను పూర్ణ హృదయంతో వెదకగలవని అడుగుతున్నాడు వెతుకుదామా అనేకులకు ఆశీర్వాదకరంగా మారదామా ప్రార్థన చేద్దాం సర్వశక్తివంతుడైన మా కన్న తండ్రి